హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యానీస్ కిచెన్ ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి ఇవాళ మనం హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ కేజీ మటన్ కోసం ఫైవ్ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇందులో నుండి కొన్ని ఆనియన్స్ని గార్నిషింగ్ కోసం తీసి పెట్టుకోవాలి ఈ మిగిలిన ఆనియన్స్ని ఇలా చేయితోటి బాగా క్రష్ చేసుకోవాలి చూసారా బాగా క్రష్ అయిపోయాయి ఇప్పుడు ఈ క్రష్డ్ ఆనియన్స్ని మటన్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫోర్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దాల్చిన చెక్క ఒక అనీస్ నాలుగైదు లవంగాలు నాలుగు ఇలాయచీ టూ స్పూన్స్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ఉప్పు టూ లెమన్ జ్యూస్ వన్ కప్ కొత్తిమీర వన్ కప్ పుదీనా వన్ కప్ పెరుగు ఇవన్నీ వేసుకొని ఫైవ్ మినిట్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసుకోవాలి మళ్ళీ టెన్ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల మటన్ చాలా సాఫ్ట్గా అవుతుంది ఇంకా బిర్యానీ చాలా టేస్టీగా అవుతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి టూ అవర్స్ తర్వాత బిర్యానీ చేయడానికి ఒక వెడల్పు బౌల్ తీసుకొని అందులో టూ టు త్రీ టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి హాఫ్ కేజీ మటన్ కోసం హాఫ్ కేజీ రైస్ని తీసుకోవాలి దాన్ని ఒక గ్లాస్ తోటి మెజర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ రైస్ కోసం టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని తీసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం దాల్చిన చెక్క ఒక బగారాకు నాలుగు లవంగాలు రెండు ఇలాచి హాఫ్ టీ స్పూన్ ఉప్పు స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వన్ టీ స్పూన్ నెయ్యి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ త్రీ టు ఫోర్టీ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత టెన్ మినిట్స్ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇలా మెల్లిగా ఒకసారి కలుపుకొని బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి బాయిల్ అయిన తర్వాత స్టవ్ సిమ్ చేసుకొని మూత పెట్టుకొని రైస్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇలా వాటర్ వాటర్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని మటన్ పైన ఇలా వేసుకోవాలి ఒకేసారి వేసుకోవద్దు ఇలా మెల్లిమెల్లిగా రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫాయిల్ పేపర్ తోటి ఈ బౌల్ని బాగా సీల్ చేసుకోవాలి ఇలా సీల్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని దానిపై నుండి ఒక వెయిట్ని పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత స్టవ్ని సిమ్ చేసుకొని ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ దమ్లో ఉంచుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని మెల్లిగా ఓపెన్ చేసుకోవాలి చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్తగా దీన్ని ఓపెన్ చేసుకోవాలి చూసారా హైదరాబాది మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి ఇలా స్పూన్ని వైపు నుండే పెట్టి బిర్యానీని తీయాలి మొత్తం కలపొద్దు కలపడం వల్ల రైస్ మొత్తం విరిగిపోతుంది ఇలా ఒక సైడ్ నుండే తీసుకోవాలి చూడండి ఇలా మెల్లిగా ఒక సైడ్ నుండి తీసుకోవాలి ఈ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది తప్పకుండా దీన్ని ట్రై చేయండి ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి మీకు ఈ డిష్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ